పోలవరం చరిత్రలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లంటూ ఫేజ్ వన్కు బీజం పడింది వేసింది వైసీపీ ప్రభుత్వమే అని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఏడు రెండు మీటర్లకు కాకుండా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే నీళ్లు నింపడమనే ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ సర్కారీ కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ కుండబద్దలు కొట్టిందని చెప్పారు ఎత్తు ఫేజ్ తగ్గింపుల విభజన డయాపురం వాళ్ళ విధ్వంసం అన్ని జగన్ అరాచక పాలన లోపాలే అని విమర్శించారు అబద్ధాన్ని వంద సార్లు చెప్పినా నిజం కాదు అన్న సత్యాన్ని జగన్ గ్రహించాలని రామానాయుడు అన్నారు ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని చెప్పి పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది రెండు వేల ఇరవై ఒకటి జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరియు ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎత్తు కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని చెప్పి పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది రెండు